వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ అశేష ప్రజానిక మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం మరలా తిరిగి అత్యధిక మెజారిటీ స్థానాలలో గెలిచి తిరిగి అధికారం చేపడుతుందని అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగు సాగునీటి సమస్యలు ఉన్నాయని, తమ ప్రభుత్వం ఏర్పడగానే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. బాలసాని ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పొడిగింపు, అప్పాపురం ఛానల్ ఆధునీకరణ చేస్తే నియోజకవర్గంలో త్రాగు సాగునీటి సమస్య పరిష్కరించవచ్చని తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఒక సామాన్య కార్యకర్తగా ఉండే నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వటం, ఈ విధంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం రావటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు అనగా 24 తేదీన 2:30 జనవరి 2 గంటలకి నామినేషన్ దాఖలు చేశాను. స్మృతి కూడా అంతా దిగ్విజయంగా జరిగింది. ముఖ్యంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తుంటే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పేరు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వారు ఎంతో ప్రేమని ఆదరణను చూపించారు నాకు. ఎంతో ప్రేమతో వేలాది మందికి అతన్ని వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత ప్రేమ చూపించినటువంటి నా యొక్క ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎప్పటికీ రుణపడుతాను, వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసుకుంటాను. వాళ్ళకి ఏ సమయంలో అయినా సరే, నేను ఆపద వచ్చినా సరే ఆ సమయంలో నేను వారికి అండగా నిలబడతానని ఈ మీడియా ముఖ్యంగా తెలుపుకుంటున్నాను. అలాగే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే నాకు ఇంత ప్రేమను పంచేటువంటి ప్రజలు ఇచ్చినందుకు మరొకసారి మా ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, ఒక సామాన్య దళితుడని నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఎందుకు చేసుకోను, ఈ ప్రతిపాడు నుంచి గెలిపించుకొని మా యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తానని ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా